కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారామం ఊదపోతా ఉన్నది. ఇక తుక్కుగూడల పెద్ద సభ పెట్టేటందుకు ఇక తయారైతా ఉన్నదులో సీఎం సార్ మొత్తం మీద అయితే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నా సభ కోసమే. మళ్ళా మాజీ సీఎం కేసీఆర్ ను ఎట్లాడుచుకున్నాడు ఏం సంగతి ఓసారి చూడుండ్రి. రాష్ట్రంలో ఎన్నికల సమరశంఖం పూరించడానికి కాంగ్రెస్ పార్టీ తయారయ్యిందుల్లు. ఇవాళ స్వయాన సీఎం సారే సభ ఏర్పాట్లు చూసిండు మళ్ళా తుక్కుగూడల. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకే కాదు జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. ఇదే సభ నుంచి జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఈ సభకు మల్లికార్జున ఖర్గే సారు, రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడము ఇట్లా పెద్ద పెద్దోళ్ళే హాజరైతారంట. మళ్ళా ఈ కార్యక్రమానికి మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అగ్గో ఇంటిరి గదులు మీటింగ్ ముచ్చట అయిపోయినాక ఇక ఫైటింగ్ షురూ చేసిండులో సీఎం రేవంత్ సారు. మళ్ళా కేసీఆర్ సార్ ను ఏమంటున్నాడో ఇనుండ్రి. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులున్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉన్నుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందపడి గాయం కాకపోయి ఉన్నుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు, తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. అగ్గో ఇంటిరి గదుల్లో కేసీఆర్ సార్ ఓడిపోకపోతే అసలే బయటికి రాకపోతుండేనంట. అటెన్ కా కేసీఆర్ సార్ మొన్న మాట్లాడుతుంటే కరెంటు వాయే కదా. అగో కాముచ్చట మీదే ఇగో గీ తీర్లు అడుచుకున్నాడు మళ్ళా సీఎం సార్. ఎలా ఇక విద్యుత్ గురించి మాట్లాడాను, ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన, విద్యుత్ అధికారులు చెప్పాను సార్ ఆయన ఉన్న ఏరియాలు కదా, సూర్యాపేట టౌన్లో ఏ సబ్స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు, ఆడ పెట్టిన సమావేశాన్ని, కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లు ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టె పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడా కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు చక్క చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. ఇన్నర్ గదుల్లో కరెంటు ముచ్చట, కరెంటు ముచ్చట అయిపోయినాక కరువు ముచ్చట తీసిండు. మరి ఏమంటున్నాడో ఇనుండ్రి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు, వానాకాలం ఎప్పుడొస్తుంది, చలికాలం ఎప్పుడొస్తుందో నీకు తెలియకుండా పోయిందా? కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు. నీ పార్టీ ఖాతాలో 1500 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది. దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు, 1500 కోట్ల రూపాయలు నీ ఖాతాలోనే ఉన్నాయి. ఆ పాపం సొమ్ము 100 కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే, ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో 100 కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చినుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది, నిజంగానే రైతులు పంట నష్టపోయారు, దీన్ని ఏమన్నా సరిదిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునేటోళ్ళు. ఎండిపోయింది ప్రజల పంట, దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తులు వేసాలి ప్రజలకు తెలియవా? ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటివా చంద్రశేఖరరావు?
అమ్మో ఇన్నర్ గదుల్లో బీఆర్ఎస్ పార్టీకి గనియానం పైసలు ఉన్నాయంట, అట్లకిల్లో ఒక రూపాయి ఇస్తే కాదా అని చెప్పి సీఎం సారు అనవట్టే. చూడాలి మళ్ళా, సీఎం సారు బాగానే చెప్తున్నాడు, రేపొద్దుగల కాంగ్రెస్ పార్టీకి కూడా బాగానే పైసలు వస్తాయి ఊళ్ళో, ఎందుకంటే అధికారంలో ఉన్నది కాబట్టి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా రైతులకు సాయం చేస్తుందో లేదో చూడాలి. అటెన్ కేటీఆర్ సార్ ఇగో గీ తీర్లు అడుచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇప్పుడు కేటీఆర్ అన్ని పూరంబోకు మాటలు, ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు, అంతకు మించేమన్నా ఉందా? కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకళ్ళు రాయినాక, మా కొడంగల్లు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకళ్ళు ఎక్కువ, మందుకళ్ళు రాయినాక పూరలు ఇట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకళ్ళు రాయను లాగానే కనిపిస్తాడు. కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరి సపోర్ట్ చేస్తుండే వీడు రాజు? నువ్వు చెప్పు, మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుంది కదా. మరి నేనేం చెప్తున్నా, మోడీ వీడు ఒకటే రా నాయన, వీడిని ఓటు వేస్తే మోడీకి వేసినట్టే అని పోనీ. ఈ మొనగానికి రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడు? మేమైతే లోపలికి రానియం, వాళ్ళకు వడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటు వేస్తే దండగానే కదా. అంటే వాళ్ళ మాట లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది కాంగ్రెస్ కు 40 రావాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము, కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకుని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది? ఇన్నర్ గదుల్లు ఇట్లా మాజీ సీఎం ను, మాజీ సీఎం కొడుకును గట్టిగానే అరుచుకున్నాడు. మళ్ళా చూడాలి, సారు చెప్పిన మాటలకు ఎట్లా సమాధానం ఇస్తారో ఏమో రేపు పొద్దుగల బీఆర్ఎస్ లీడర్లు.